పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓపెన్ క్యాస్ట్ 3 ప్రాజెక్టులో విషవాయువులు మంటలు వెలువడ్డాయి. గతంలో మూసివేసిన 8.8A బొగ్గు గని నుంచి విషవాయువులు వెలువడ్డాయి. అయితే ఇలాంటి విషయాలపై సింగరేణి అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మికులు పేర్కొన్నారు. పనిస్థలాల్లో ఒక గ్యాలరీ ఓపెన్ అయ్యి ఫైర్ రావడం జరిగింది. అది నిన్నటి ఈ రోజు వరకు 8 గ్యాలరీలకు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు మరియు స్మోకు గ్యాస్ వెలువడడం జరుగుతున్నది. ఈ పనిస్థలాల్లో మరి పని పనిచేయాలని మేనేజ్మెంట్ కోరడం జరిగింది. ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరి ఇలా గ్యాలరీలు ఓపెన్ అయ్యి వాటికి గాలి తలిగి మంటలు లేస్తున్నాయి. ఖచ్చితంగా మరి పాత మైన్స్ ఓపెన్ చేసేటప్పుడు మరి గ్యాలరీస్ ఓపెన్ చేసేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఓపెన్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పై ఉన్నది. మరి ఈ స్థలంలో వందలాది మంది కార్మికులు పనిచేసేటప్పుడు పూర్తిగా భద్రతతో కూడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మరి 2 రోజుల్లో కంప్లీట్గా పూర్తిస్థాయిలో వీళ్ళని కూర్చిన తర్వాత ఎక్కడైతే బ్లాక్ హోల్స్ ఏర్పడాయో వాటిని కూడా గుర్తించి మరి ఈ ఫైర్ను అరెస్ట్ చేసిన తర్వాతనే మరి పనిని ఏర్పాటు చేయాలని మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా.